నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శోభానా. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో భద్రాచలం వెంకటాపురం రహదారి బంద్. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో ప్రధాన రహదారిపై భారీ మొత్తంలో నీరు చేరుకుంది. వెంకటాపురం, చర్ల, దుమ్మగూడెం, భద్రాచలం ప్రధాన రహదారికి ఆటంకం ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతంలో వాగులు, వంకలు ప్రవహించడంతో గోదావరి విలయతాండవం చేస్తుంది. దీంతో ఏజెన్సీలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉండడంతో పాత్రాపురం వాగు, కుక్కతొర్రె వాగు, కొండాపురం వాగు అధిక మొత్తంలో ప్రధాన రహదారిపై నీరు చేరాయి. అధికారులు వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్, ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి. రమా.